ఓటర్ మహాశీలకు, అలాగే దానికోసం కష్టపడ్డ ప్రతి ఒక్క ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, అలాగే ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే నాకు ఓటేసి ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ఓటర్ మహాశీలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్తా అని చెప్పేసి ఈరోజు నన్ను ఆశీర్వదించి ముందుకు పంపించినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే నన్ను ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మా నాన్నగారు ఏ ఆశయంతో అయితే ఈ నియోజకవర్గాన్ని ఆ రోజు గెలిచిన తర్వాత ముందుకు నడిపిస్తున్నారో అట్లా ఖచ్చితంగా నడిపిస్తానన్న నమ్మకాన్ని ఆపయించినందుకు నాగార్జున సాగర్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మా నాన్నగారు ఏ ఆశయంతో అయితే గెలిచిన తర్వాత మీ అందరికీ తోడ్పాటుగా ఉంటూ, సహకారంతో మీ మధ్యలోనే ఉంటూ, ఏ విధంగా అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేశారో ఆ రకంగా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటూ కృషి చేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి సహాయ సహకారాలతోటి ఈ నియోజకవర్గాన్ని, అలాగే మన మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారి అండతోటి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇది ఈ విజయం కేసీఆర్ గారిదండి. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడమే కాకుండా తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఈరోజు ఈ బై ఎలక్షనే కాదు, ఏ ఎలక్షన్ పెట్టినా కానీ ఖచ్చితంగా జనాలందరూ టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని చెప్పడానికి ఈరోజు ఏదైతే ఘన విజయం 19,000 పైచిలకు ఓట్లు రావడం అనేది నిజంగా ఈ విజయం టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అది కేసీఆర్ గారిదని చెప్తారు. నాదేం లేదండి, బై ఎలక్షన్ ఆ రోజు కూడా చెప్పినాం. ఆ రోజు అందరూ బై ఎలక్షన్ కాబట్టి వాళ్ళు మర్యాదపూర్వకంగా ఖచ్చితంగా కప్పుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి జనాలు మేము వాళ్ళ వెంట ఉన్నామని చెప్పినా కానీ మళ్ళీ వాళ్ళు పోటీ చేయడం అనేది అప్పుడే చెప్పినాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారని ఇది ఆ రోజు మళ్ళీ రుజువు అయింది. సార్, మీకోసం మీ విజయం కోసం మంత్రి గారు, ఎమ్మెల్యేలందరూ కష్టపడ్డారు సార్, కార్యకర్తలు కష్టపడ్డారు, వారికి ఏం చెప్తారు? వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఎందుకంటే ముఖ్యంగా నాకు మా నాన్నగారి తర్వాత ఆశయాలు ముందు తీసుకెళ్తా అని చెప్పేసి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కావచ్చు, అలాగే ఇన్ఛార్జ్ కావచ్చు, నిరంతరం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలు ఒక సామాన్య కార్యకర్తగా ప్రతి ఒక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే వచ్చినటువంటి చైర్మన్లు కావచ్చు, ఎంతోమంది టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ నాయకులు ఈరోజు సామాన్య కార్యకర్తలాగా ఇంటింటికి వెళ్ళి పథకాలు వివరించి ఈరోజు ఇంత భారీ విజయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్క ఇన్ఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, ఎంపీలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనం. ఈ ఖచ్చితంగా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్న సభ రోజే అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా అది లిఫ్ట్ పూర్తి చేయకుండా మళ్ళీ ఓట్లు అడగమని చెప్పేసి ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు చూస్తున్నాం, మళ్ళీ కరోనా మొదలై ఎన్నో కష్టాలు పాలవుతున్నాం. అయినా కానీ ఏ సంక్షేమ పథకం ఆగకుండా అన్నిటికీ నిధులు కేటాయించి ఇంకా అన్ని వర్గాల వెంట ఉంటాం, ఎంత కష్టం వచ్చినా కానీ పేద ప్రజల వెంట ఉంటామని చెప్పేసి ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా ఇంకా మనకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దేవుడి అండతోటి ఖచ్చితంగా మేము వచ్చే ఎలక్షన్లోపు ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని అనుకుంటున్నాం.